మరిన్ని వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలాలు పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు ఒక చిన్న విజ్ఞప్తి. త్వరలో నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ లైవ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నది. మీకు ఎవరికైనా సరే జాతకపరంగా సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు లైవ్లో మీరు సంప్రదించవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉండబోతుంది. అది ఎప్పుడు ఉంటుందనేది త్వరలో మీకు డేట్స్ అనేవి డిసైడ్ ఏ రోజు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటే తెలియజేస్తాము. ఆ డేట్స్లో ఖచ్చితంగా మీ వ్యక్తిగత పరమైనటువంటి జాతకాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జన్మరాశిలోనే కుజగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. జన్మరాశిలో కుజగ్రహం యొక్క సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మంచి యోగాన్ని ఇస్తుంది. అది అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దాంతోపాటు దశమస్థానాధిపతి అయినటువంటి రవి కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలను పట్టు బీగిస్తారు. శత్రువుల మీద పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారో లేదా ఏ సమస్య కారణంగా అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా వాటంతటవే తొలగిపోయేటటువంటి విధంగా ముందుకు పోతూ ఉంటాయి. ప్రధానంగా వృశ్చిక రాశి వారికి పితృ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది, సారీ జన్మరాశిలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది. జన్మరాశిలో సంచరించేటటువంటి రవి మీద శనిగ్రహం యొక్క వీక్షణం కూడా ఉంది. కాబట్టి ఈ రాశి వారికి పితృ సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అసలు జన్మరాశిలోనే రవి కుజగ్రహాల యొక్క సంచారం ఆత్మబలాన్ని ఇస్తుంది, మనోబలాన్ని ఇస్తుంది. ఏ పని చేసినా సరే, ఏ పని మొదలుపెట్టినా సరే నేను చేయగలను అనేటటువంటి ఆత్మవిశ్వాసంతో మనోబలంతో కనుక ప్రారంభించినట్లయితే సగం పని పూర్తయినట్లే ఇక్కడ వృశ్చిక రాశి వారికి. దాంతోపాటు చేసేటటువంటి పనిలో ఏకాగ్రత తప్పే అవకాశం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటటువంటివి డైవర్ట్ అవుతూ ఉంటాయి, డీవియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది చాలా అవసరం. అంటే ఇక్కడ శని వీక్షణం మీ రాశి మీద ఉన్నటువంటి కారణం చేత, మీ రాశిలోనే రవి కుజగ్రహాల యొక్క ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు కానీ ఒత్తిడి పెట్టేవాళ్ళు కానీ ఒత్తిడికి గురి చేసేటటువంటి వాళ్ళు కానీ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వాళ్ళు ఒత్తిడిని దరిచేయాలనివ్వకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే సాధ్యమైనంత వరకు కలహాలకు దూరంగా ఉండాలి, సమస్యలకు దూరంగా ఉంచాలి. ఎప్పుడూ కూడా ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఈ రాశి వారు చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్కు దూరంగా కనుక ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ స్థిరాస్తుల విలువ ఈ మాసంలో ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. గతంలో తీసుకున్నటువంటి స్థిరాస్తులు వాటిని విక్రయం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ మాసంలో వాటి యొక్క విలువ చక్కగా పెరుగుతుంది. అలానే విద్యార్థుల విద్యా సంబంధమైనటువంటి విషయాలలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని, అద్భుతమైనటువంటి ప్రతిభను కనపరుస్తారు. తద్వారా మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశి మీద శనిగ్రహం యొక్క వీక్షణ ఉన్నప్పుడు బద్ధకం పనికిరాదు. ఏ పని కూడా పోస్ట్ పోన్ చేయటం అనేటటువంటిది పనికిరాదు. పనులు వాయిదా వేయటం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ మాసంలో ఈ రాశి వారికి సంతానపరమైనటువంటి దోషాలు కలుగుతూ ఉన్నాయి. సంతానపరమైనటువంటి విషయాలను కొద్దిగా ఆందోళన పెరుగుతూ ఉంది. ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికంగా డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసంలో దాని యొక్క తీవ్రత కొద్దిగా పెరిగి ఆరోగ్యపరంగా ఇబ్బందులు అంటే ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. ప్రధానంగా నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే అవకాశాల కోసం మీరు వెళ్ళటం కాదు, అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. కానీ ఈ మాసంలో స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక
నష్టాలు కానీ సంభవించే అవకాశం ఉన్నాయి. దాంతోపాటు అపవాదులకు కూడా అవకాశం ఉంటుంది. కనుక అటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. ఎవరైతే శుభకార్యాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారు ఈ మాసంలో చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ప్రధానంగా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 9:36 వరకు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా ఆనందాన్ని పొందుతారు. ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలలో సత్ఫలితాన్ని పొందుతారు. శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. దాంతోపాటు ఆర్థిక లబ్ధి చేకూరుతూ ఉంటుంది. పెట్టుబడులు బాగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. 3వ తేదీ రాత్రి 9:36 నుంచి 6వ తేదీ ఉదయం 10:22 వరకు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. చక్కగా అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుతూ ఉంటాయి. మీకంటూ అదనపు బాధ్యతలు తీసుకోవటం, ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడంతో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు కానీ ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి ఇప్పటిదాకా రికగ్నైజేషన్ ప్రాబ్లమ్స్తో ఉండేటటువంటి వారికి మంచి గుర్తింపు లభించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 6వ తేదీ ఉదయం 10:22 నుంచి 8వ తేదీ రాత్రి 9:54 వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగము ధనలబ్ధి ఇక్కడి రాశి వారికి సూచిస్తూ ఉంది. ఇక 8వ తేదీ రాత్రి 9:54 నుంచి 11వ తేదీ ఉదయం 6:11 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక నష్టం సంభవిస్తూ ఉంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులు దూరం అయిపోవటం కానీ లేదా మనస్పర్ధలకు రావటం కానీ అభిప్రాయ భేదాలు కలగటం కానీ అయినటువంటి వ్యక్తులతోటే కలహాలకు కాలుదువ్వేటటువంటి సమయం ఒక ముందువే పరిస్థితులు కానీ వస్తూ ఉంటాయి. కనుక జాగ్రత్తలు పాటించాలి. ఇక 11వ తేదీ ఉదయం 6:11 నుంచి 13వ తేదీ ఉదయం 11:00 వరకు ఉండే సమయంలో కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. ఒక 50% వరకు అనుకూలంగా ఉంటుంది, 50% ప్రతికూలంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా కనుక జాగ్రత్తలు అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కనుక వదిలిపెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 13వ తేదీ ఉదయం 11:05 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మొత్తం మీద కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి అంటే ఒక 25% ప్రతికూలతలు ఉన్నప్పటికీ 75% అనుకూలంగా ఉంది. చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనసులో ఏదైతే అనుకుంటారో ఆ సంకల్ప సిద్ధి జరుగుతుంది. అంటే ముఖ్యమైనటువంటి విషయాలలో పట్టు బిగిస్తారు, తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఇక్కడ చక్కగా మీరు దుర్గాదేవి యొక్క స్తోత్ర పారాయణ చేయడం వలన కానీ దుర్గాదేవి యొక్క దర్శనం వలన కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వారు సత్ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు అటువంటి వారు ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి. దోషం ఎక్కడుందో తెలుసుకొని దాని తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.